మేడం ఈ నంబర్ కి రీఛార్జ్ చేయించారా సార్? లేదు మేడం, చేయలేదు ఇంకా. సార్ సిమ్ కట్ అవుతుంది సార్, 6 మంత్స్ అయిపోతుంది కదా, రీఛార్జ్ చేయించారా? చేపిస్తా, ఏం ఆఫర్ ఏమున్నా మేడం? అన్నిటి రేట్ పెంచి చేసి పెట్టింది. అందరు రేట్లు అందరు అంటున్నారు సార్, రేట్లు పెంచారు అని. మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం సార్ ఆల్రెడీ, రేట్లు పెంచారు అంటున్నారు, జనాలు రీఛార్జ్ చేసుకోవట్లేదని. తగ్గించుకోవచ్చు సార్ మళ్ళా. తగ్గిస్తే చేస్తాం మేడం. అంటే ఇప్పుడు ఉందా మేడం ఈ టైం? దీనికి టైం లేదు సార్, అందుకనే చెప్తున్నాను మీకు, ఈ 2 డేస్ లో రీఛార్జ్ చేయించుకోండి. ఇప్పుడు అన్నిట్లో కంటే జియోనే ఎక్కువ వేయించారు కదా మేడం. ఎయిర్టెల్ ఎక్కువ ఉంది, ఎయిర్టెల్ ఎక్కువ ఉందా? జియో కంటే ఎయిర్టెల్ ఎక్కువ. అదే చేపిస్తాం మేడం. ఈ జియో ఈ అమ్మానిది కదా మేడం. అవును సార్, ఎందుకు చెప్పాలి మేడం, పెళ్లికి కూడా వీలులే. మీరు రీఛార్జ్ చేసుకొని ఇచ్చారు కదా సార్ పైసలు, కట్నం వేసేస్తారు కదా. ఏం పిలిచేటట్టు మేడం, మీరు రీఛార్జ్ చేసుకొని ఎవరో ఎవరో లక్షల కోట్లు పెట్టి పిలిపిస్తారు హీరోగాళ్ళు. మనం వెళ్తే ఉత్తా ఫ్రీగా వెళ్తే పోపా మేడం? మీరు రీఛార్జ్ అందుకే కోపంతో చేయించలేదు మేడం. మీరు రీఛార్జ్ చేసుకొని 50 రూపాయల కట్నం వేసేసారు కదా, అందుకనే పెళ్లి వేసేసి. అదే మేడం, ఇంత తింటే ఒక బుక్కెడు తింటే కట్నం వేసి ఉంటాయి కానీ ఉత్తా ఇస్తారా మేడం? ఉత్తానే చేపించుకున్నాడు ఆయన. చేపిస్తాం మేడం, చేపిస్తాం. ఈ రోజైనా రేపు వేయించుకోండి సార్. ఇది ఇప్పుడు ఎంత ఉంది మేడం? ఇప్పుడు 199 వేయించుకోండి. 149 అయింది, 199 వచ్చిందా? 199 ఉంది సార్. సరే మేడం, వేయించుకుంటాం తీయండి. సార్ ఇది కట్ అవుతుంది లేకపోతే. సరే సరే మేడం. ఓకే, గాడి బస్సే.